నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని గోసంపల్లి గ్రామంలో సోమవారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యాచారం హత్యకు గురైన టేకులక్ష్మికి అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం బుడగజంగం కులస్తులు ఈ ఘటనకు పాల్పడిన నిందితులను ఉరితీయాలంటూ ఖానాపూర్ మండల కేంద్రంలో రాస్తా రోకో నిర్వహించారు. మన మన డిస్టిక్ లో ఎక్కడ ఉన్నా కానీ జూరిడిక్షన్ మన డిస్టిక్ లో ఎక్కడ జరిగినా కానీ మన కలెక్టర్ గారికి పవర్స్ వస్తాయి మన జిల్లాలో, మన జిల్లా వరకు. సో అది ఆ జిల్లా కాబట్టి ఆసిఫాబాద్ కలెక్టర్ గారికి పవర్స్ ఉంటాయి. ఏం చేయాలన్నా కానీ ఏం చేయాలన్నా ఒక మాట మీకు తెలుసు. ఎందుకంటే మీరు అన్ని చోట్ల చేసిన వాళ్ళు ఇది మరి ఇప్పుడు ఏదిగా అంటే వాళ్ళు ఇప్పుడు ఆ జిల్లా నుంచి ఈ జిల్లాకి అయితే రాడు ఆయన. వాళ్ళకి సంబంధించిన జిల్లా హెడ్ క్వార్టర్ ఉంది. ఇది మన ఈ రోజు నిరంకుశ పాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఈ నిరంకుశ పాలన వల్ల దళితుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. దీన్ని ఖండించే మరి నాయకులు లేకుండా ప్రతిపక్షం లేకుండా చేస్తున్న ఈ పాలక వర్గాన్ని మేము ఖండిస్తున్నాం. ఇక్కడ ఉండే జిల్లా మేజిస్ట్రేట్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి మేము ఒకటే కోరుతున్నాం సార్, మేము ఎరకబడ జాతి కావచ్చు, మళ్ళీ మా లోపల చైతన్యం ఉంది, మేమంతా కలిసికట్టుగా ఐక్యత ఉంది మా లోపల, మా జాతిని చిన్న చూపి మళ్ళీ మా ఒకసారి మీరు పరీక్ష పెట్టినట్టయితే రేపు మీ కలెక్టర్ ఆఫీస్ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ వేలాది మందిగా వచ్చి మీ తరలించి ముట్టడించే పరిస్థితి అవుతుంది. మాకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం లాగా మాకు మద్దతుగా ప్రతి కుల సంఘ నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు కూడా ఈ రోజు కలిసి వచ్చి మాకు మద్దతు తెలపాలని ప్రజావేదిక మీద మేము తెలుపుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ రాస్తా రోకో సందర్భంగా వాహనాలు భారీగా స్తంభించాయి. బాధిత కుటుంబానికి భాజపా జిల్లా అధ్యక్షురాలు రమాదేవి మద్దతుగా నిలిచి తగిన న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. జాతిని మా ఓటు వేసుకొని ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, మినిస్టర్లు అవుతున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు, డెప్యూటీస్ అవుతున్నారు, వాళ్ళు ఎంపీపీ అవుతున్నారు. కానీ మా బుడగ జంగల జాతిని కష్టాలు వస్తే ఈ యొక్క నాయకులు ఎక్కడని అడుగుతూ ఉన్నాం మేము. ఎందుకంటే మా బుడగ జంగల జాతి ఓట్లు మీకు కావాలి. మా బుడగ జంగల కష్టం వస్తే మా ఆడపిల్లని మరియు ముగ్గురు ముస్లింలు చెడిపేసి మరి ఆ మానభంగం చేసి కత్తులతో నరికితే మరి ఈ ఉన్న మంత్రులు ఏమవుతున్నారు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఏమవుతున్నారు అని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రజాజ్యోతి ప్రతి అక్షరం ప్రజా గొంతుకై, ప్రజాజ్యోతి ప్రతి గొంతుక సింహ దర్శనై.